ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం నూతన టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ క్లాస్ రూమ్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనిలో భాగంగా వర్చువల్ క్లాస్ రూమ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి విద్యార్థులకు విద్యకు సంబంధించిన సూచనలు జారీ చేశారు. విద్యార్థులకు వర్చువల్ క్లాస్లకు ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు బోధన మధ్య వ్యత్యాసాన్ని అడిగి తెలుసుకున్నారు. వర్చువల్ క్లాస్ వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో మందడం హైస్కూల్ ఉండాలని, అందుకు అనుగుణంగా ఇక్కడి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలని సీఎం కోరారు. ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్కి ప్రత్యేకతలు రాసుకునేవాళ్ళు, ఇంటి పేరు మళ్ళా చదువుకునేవాళ్ళు, చదువుకోని పరీక్షలో రాసేవాళ్ళు. ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్లో ఉన్నాం. మీ ఒక్క స్కూలే కాదు, 20 స్కూళ్ళన్నీ కూడా అనుసంధానం చేశారు. 20-30 ఒక టీచర్కి ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమందికి అనుసంధానం చేశారు. దీనికి ఒక స్టూడియో జిల్లా హెడ్ క్వార్టర్లో లేకపోతే డివిజన్లో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది. ఇప్పుడైతే బెంగళూరు నుంచి ఆపరేట్ చేశారు, రేపు గుంటూరుకు వస్తుంది. అక్కడ టీచర్స్ అందరూ మీలో బాగా చదువు చెప్పే టీచర్ సెలెక్ట్ చేస్తాం. మీ టీచర్లు మంచివాళ్ళు కాదు కాదని కాదు, అందరిలో కూడా మీరు 50 స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు, ఒకరు 3 ర్యాంక్లో ఉంటారు, ఒకరు 30 ర్యాంక్లో ఉంటారు. టీచర్లో కూడా వ్యత్యాసం ఉంటుంది, ఒక ఆయన బాగా చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు టీచర్ చెప్పారు, ఇద్దరు టీచర్ కూడా వ్యత్యాసం ఉంది కదా. మామూలు క్లాస్ రూమ్ మీ టీచర్ ఇక్కడ చేస్తే ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్కి ప్రత్యేకత కంటెంట్ ప్రజెంటేషన్ నేను చూశాను. ఒక గంటలో చెప్పేది 10 నిమిషాలు 10 నిమిషాలు చెప్పగలిగారు. మీకు కూడా ఫ్రెష్గా అర్థమైంది కాబట్టి ఇది ఒక వినోదన ప్రయోగం. చాలా సంతోషం. మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేకపోతే